यस मैम। यस मैम। సో నిన్న మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ వరకు చూసాము. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది చెప్పండి? హిమోగ్లోబిన్. ఇంకా ఆర్బిసి హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ద్వారా 97% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మిగతా 3% ఆఫ్ ద ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ప్లాస్మా కి కార్బన్ డైఆక్సైడ్ కి ఆక్సిజన్ కి సాల్యుబిలిటీ లో ఎంత తేడా ఉంది? 20 to 25 times. అదే కార్బన్ మోనాక్సైడ్ కి ఆక్సిజన్ కి ఎంత ఉంటుంది? 100 to 200 times ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ లో 3 forms చూసాం. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ బైండింగ్ విత్ హిమోగ్లోబిన్ అండ్ బైకార్బనేట్ ఫామ్. ఇంకొకటి వచ్చి ఫైనల్ గా డిజాల్వ్డ్ ఫామ్. ఇలా 3 forms లో కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ మాత్రం 2 forms లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒకటి హిమోగ్లోబిన్ ద్వారా, సో బై రివర్సిబుల్ రియాక్షన్ which we call it as oxyhemoglobin. So reversible, easy ga oxygen udalagaldu, easy ga oxygen ni pattukogaldu. Malli plasma lo dissolve ayi ila 2 forms lo transport avutundi. So ippudu carbon dioxide chusinattaithe, so carbon dioxide carried by the hemoglobin as carbaminohemoglobin. Ade oxygen aithe oxyhemoglobin, ikkada carbon dioxide aithe carbaminohemoglobin. About 20 to 25% of the carbon dioxide will be transported in the form of carbaminohemoglobin. Manali options lo confuse cheyadaniki carbon dioxide hemoglobin ledha carbohemoglobin ala istaru. So carbaminohemoglobin gurtu pettukondi. So the binding is related to the partial pressure of carbon dioxide and partial pressure of oxygen. Eppudu kuda manaki ee binding ee affinity unda ledha anedi kuda pressure gradient valle manaki create avutundi. ఎందుకంటే ప్రెషర్ గ్రేడియంట్ ఉంటేనే డిఫ్యూజన్ జరిగి ఒకదానికి అటాచ్ అవుతుంది, ఎయిదర్ హిమోగ్లోబిన్ కి కానీ లేదా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ విచ్ కుడ్ బి అఫెక్టింగ్ ద బైండింగ్. సో ద మేజర్ ఫ్యాక్టర్ విచ్ అఫెక్ట్స్ ద బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఈస్ పార్షియల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్. వెన్ పిసిఓ2 ఈస్ హయ్యర్ అండ్ పిఓ2 ఈస్ లోవర్ ఇన్ ద టిష్యూస్. సో టిష్యూస్ లో టిష్యూస్ వచ్చి మనకి ఆక్సిజన్ ని వాడేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ లో ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మోర్ బైండింగ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అక్కర్స్. సో సో దాని కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బైండ్ అవుతుంది. ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ బైండ్ అవుతుంది అక్కర్స్. వెరాస్ పిసిఓ2 ఈజ్ లో అండ్ పిఓ2 ఈజ్ హై ఇన్ ద అల్వియోలై. సో అల్వియోలైలో మనకి ఏముంటుంది, పిఓ2 హైగా ఉంటుంది, పిసిఓ2 తక్కువ ఉంటుంది. అప్పుడు మనకి అఫినిటీ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ టు ఫార్మ్ కార్బమినో హిమోగ్లోబిన్ టేక్స్ ప్లేస్. సో దీనివల్ల కార్బమినో హిమోగ్లోబిన్ టేక్స్ ప్లేస్ అవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఓవరాల్ గా పిక్చర్ ఏం లేదు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడెక్కడ నుంచి బైండింగ్ అవుతుంది అంటే, ఇప్పుడు బ్లడ్ వచ్చి మనకి యూజ్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ ని టిష్యూస్ లో నుంచి తీసుకొస్తుంది. ఆ టిష్యూస్ లో నుంచి ఎలా తీసుకొస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే టిష్యూస్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా, ఆక్సిజన్ తక్కువగా, ఇంకా హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా, టెంపరేచర్ ఎక్కువగా ఇవన్నీ ఉంటుందో, ఇవి ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట. ఈ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ లో నుంచి బ్లడ్ లోపలికి జంప్ అవుతుంది. సో టు ఫార్మ్ కార్బమినో హిమోగ్లోబిన్. ఇప్పుడు ఈ బ్లడ్ వచ్చి మనకి అల్వియోలై దగ్గరకు వస్తుంది. అల్వియోలై దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే, ఇంక్రీస్డ్ పిఓ2, డిక్రీస్డ్ పిసిఓ2 అండ్ డిక్రీస్డ్ టెంపరేచర్ అండ్ డిక్రీస్డ్ హైడ్రోజన్ అయాన్స్. సో ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్ ద్వారా కార్బమినో హిమోగ్లోబిన్ వచ్చి కార్బన్ డయాక్సైడ్గా విడిపోయి, హిమోగ్లోబిన్ ఇంకా కార్బన్ డయాక్సైడ్గా విడిపోయి ఆ కార్బన్ డయాక్సైడ్ని బయటికి ఇచ్చేస్తుంది, అల్వియోలై లోపలికి ఇచ్చేసి మళ్ళీ ఆక్సిహిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా?
Yes, ma'am. అంటే ప్రతి దానికి ఏది ఏది ఫామ్ అవ్వాలన్నా మనకి ఫేవరబుల్ కండిషన్స్ కావాలి అప్పుడే మనకి ఫామ్ అవుతుంది వెరీ సింపుల్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఉండాలి అక్కడ ప్లస్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఇంకా తక్కువ ఆక్సిజన్ అప్పుడు ఉంటేనే ఆక్సిజన్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అది ఫేవరబుల్ కండిషన్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ కార్బమినో హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ లెస్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇవన్నీ కార్బమినో హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడానికి ఫేవరబుల్ కండిషన్స్ సో అదే ఓవరాల్ గా ఇక్కడ చెప్పింది సో ఆర్బిసి కంటైన్స్ ఎ వెరీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ విచ్ వి కాల్ ఇట్ అస్ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఇది మనకుండే ఎంజైమ్స్ లో కల్లా ద వెరీ ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ వచ్చి ఇది కార్బోనిక్ యాన్హైడ్రేస్ సో అండ్ ఈ ఎంజైమ్ ని ఎందుకు ఫాస్టెస్ట్ యాక్టింగ్ అంటే విత్ ఇన్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రియాక్షన్ జరుగుతుంది సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ సిఓ టూ ప్లాస్మాలో కరుగుతుంది సో సిఓ టూ ప్లస్ హెచ్ టూ ఓ గివ్స్ రైజ్ టు హెచ్ టూ సిఓ త్రీ ఈ రియాక్షన్ జరుగుతుంది ప్లాస్మాలో జరిగిన తర్వాత ఇది ఇమీడియట్ గా స్ప్లిట్ అయిపోతుంది హెచ్సిఓ త్రీ మైనస్ అండ్ హెచ్ ప్లస్ అయాన్స్ సో దీని ఈ రెండింటికి ఉపయోగపడే ఎంజైమే కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ యూనివర్స్ సో సిఓ టూ ప్లస్ హెచ్ టూ ఓ కంబైన్ టు ఫార్మ్ హెచ్ టూ సిఓ త్రీ విత్ ఎంజైమ్ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఇది వెంటనే స్ప్లిట్ అయిపోతుంది బైకార్బోనేట్ గా ఇంకా హైడ్రోజన్ అయాన్స్ గా సో అండ్ మినిట్ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా టూ సో ఇది ప్లాస్మాలో ఉంటుంది ఎక్కువగా ఆర్బిసిలో ఏమో ఎక్కువగా ఉంటుంది ప్లాస్మాలో కొంచెం తక్కువ ఉంటుంది సో దిస్ ఎంజైమ్ ఫెసిలిటేట్స్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సో ఈ ఎంజైమ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్బిసిలో ఆర్బిసిలో హై కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది ప్లాస్మాలో ఏమో తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది సో ఇలా ఫామ్ అవుతుంది ఈ బైండ్ అయిన కార్బన్ డయాక్సైడ్ వాటర్ తో కంబైన్ అయ్యి ఇలా ఫామ్ అయిన తర్వాత ఇలా స్ప్లిట్ అయిపోతుంది సో కాబట్టి మనకి అరౌండ్ 70% ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్ హెచ్సిఓ త్రీ మైనస్ ఈ బైకార్బోనేట్ ఫామ్ లో బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సో ఎట్ దిస్ టిష్యూ సైట్ వేర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ హై డ్యూ టు కెటబాలిజం టిష్యూ సైట్ లో ఏంటంటే ఆక్సిజన్ మొత్తాన్ని యూజ్ చేసుకొని కార్బన్ డయాక్సైడ్ బై ప్రోడక్ట్ గా బయటకు వస్తుంది సో అప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ బ్లడ్ లోపలికి వెళ్తుంది సో ఎలా వెళ్తుంది అంటే ఒకటి ఆర్బిసి లోపలికి వెళ్తుంది ఇంకొకటి ప్లాస్మా లోపలికి వెళ్తుంది అండ్ ఫార్మ్స్ బైకార్బోనేట్ ఇంకా హైడ్రోజన్ అయాన్స్ సో ఆర్బిసి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు ఫార్మ్స్ గా డివైడ్ అవుతుంది ఒకటి కార్బమినో హిమోగ్లోబిన్ సో లేదా కార్బమినో హిమోగ్లోబిన్ గా ఫామ్ అయ్యి దాని తర్వాత కొంత కార్బన్ డయాక్సైడ్ వాటర్ తో కంబైన్ అయ్యి ఈ రియాక్షన్ జరుగుతుంది మళ్ళీ ప్లాస్మాలో కూడా డిజాల్వ్ అయినప్పుడు ఈ రియాక్షన్ జరిగి ఇలా బైకార్బోనేట్ ఇంకా ప్రోటాన్స్ గా డివైడ్ అవుతుంది సో 20-25% ఏమో కార్బమినో హిమోగ్లోబిన్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అరౌండ్ 70% ఏమో ఇలా బైకార్బోనేట్స్ గా మిగతా 5-6% ఏమో మనకి డిజాల్వ్డ్ స్టేజ్ ప్లాస్మాలో కరిగిపోయి వెళ్తుంది సో కానీ బైకార్బోనేట్స్ ఎలా వచ్చాయి అంటే ఇలా ఈ రియాక్షన్ వల్లే మనకి బైకార్బోనేట్స్ వచ్చాయి ఎట్ ద సైట్ ఎట్ ద అల్వియులర్ సైట్ వేర్ పిసిఓ టూ ఈస్ లో అల్వియులర్ సైట్ లో అయితే పిసిఓ టూ తక్కువ ఉంటుంది సో ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ ద ఆపోజిట్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిఓ టూ అండ్ హెచ్ టూ ఓ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ గా స్ప్లిట్ అయ్యి ఆ గ్యాస్ అనేది అల్వియోల లోపలికి జంప్ అయిపోతుంది అంటే మళ్ళీ ఈ రియాక్షన్ మొత్తం రివర్స్ లో జరుగుతుంది అల్వియోలై దగ్గరకు వచ్చేసరికి జరిగి గ్యాస్ గా బయటకు వచ్చేస్తుంది సో థస్ ద సిఓ టూ ఈస్ ట్రాప్డ్ యాజ్ బైకార్బోనేట్ ఎట్ ద టిష్యూ లెవెల్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మనకి బైకార్బోనేట్ గా టిష్యూ లెవెల్లో ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద అల్వియోలై యాజ్ సిఓ టూ ఓకే మనకి టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి కార్బన్ డయాక్సైడ్ బైకార్బోనేట్ గా బ్లడ్ లో కన్వర్ట్ అయిపోతుంది అదే మళ్ళీ అల్వియోలై దగ్గరకు వచ్చేసరికి రియాక్షన్ మళ్ళీ వెనక్కి జరిగి ఈ కార్బన్ డయాక్సైడ్ రూపంలో బయటకు వెళ్ళిపోవాలి సో ఎవ్రీ 100 mL ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ డెలివర్స్ అరౌండ్ 4 mL ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ టు ద అల్వియోలై సేమ్ అలాగనే ఎవ్రీ 100 mL ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ డెలివర్స్ 5 mL ఆఫ్ ఆక్సిజన్ టు ద బ్లడ్ సో ట్రాన్స్పోర్ట్ ఒక ప్రతి 100 mL ఆఫ్ బ్లడ్ ఏమో 5 mL ఆఫ్ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేయగలదు
అది కార్బన్ డయాక్సైడ్ కు వచ్చేసరికి 4 ml మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలదు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నో మ్యామ్ నో మ్యామ్ క్లియర్ గానే ఉంది కదా ఈ రెండు yes ma'am yes ma'am ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది yes ma'am సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఫామ్ వచ్చి ఆక్సీహిమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్ హిమోగ్లోబిన్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఫామ్ వచ్చి కార్బమినో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఏమో 20 to 25% అలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది సారీ ఆక్సిజన్ ఏమో అరౌండ్ 97% అలానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది 3% మాత్రం సాల్యుబుల్ అవుతుంది కానీ కార్బన్ డయాక్సైడ్ కు వచ్చేసరికి 3 ఫామ్స్ ఉంటుంది ఒకటి కార్బమినో హిమోగ్లోబిన్ అది 20 to 25% ఇంకొకటి 70% వరకు బైకార్బనేట్స్ ఈ బైకార్బనేట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా ఫామ్ అవుతుంది ఈ కార్బన్ డయాక్సైడ్ ఈ వాటర్ తో కంబైన్ అయ్యి H2CO3 అవుతుంది సో H2CO3 కాస్త స్ప్లిట్ అయిపోయి HCO3- అండ్ H+ అయాన్స్ ఈ రియాక్షన్స్ మొత్తము RBC లోనూ జరుగుతుంది ప్లస్ ప్లాస్మాలోనూ జరుగుతుంది ఫైనల్ గా 5 to 6% వరకు డిజాల్వ్డ్ స్టేజ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే ఓవరాల్ గా ఇది సో మనకి ఏదైనా సరే కార్బమినో హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలన్నా లేకపోతే ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలన్నా వాటికంటూ కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటుంది ఆ ఫేవరబుల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకి అఫినిటీ అనేది ఉంటుంది సాచురేషన్ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా సాచురేషన్ ని మనం సిగ్మోయిడ్ కర్వ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి PO2 పెరిగే కొద్దీ సాచురేషన్ పెరుగుతూ ఉంటుంది కానీ PO2 ఒక పాయింట్ ఫర్దర్ గా పెరుగుతూ ఉన్నా గానీ సాచురేషన్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి మెయింటైన్ అవుతూ ఉంటుంది సాచురేషన్ ఆ కర్వ్ నే సిగ్మోయిడ్ కర్వ్ అంటారు నువ్వు ఇంకా కాన్సంట్రేషన్ ఎంత పెంచుతున్నా గానీ ఆ సాచురేషన్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది అంటే 100 దగ్గర ఆగిపోతుంది ఆ సాచురేషన్ లెవెల్ 100 పైన ఇంకా సాచురేట్ అవ్వలేదు సో ఆ కర్వ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ని మనం రెగ్యులేట్ చేయగలం అంటే కంట్రోల్ చేయగలం అని అర్థం అంటే స్పీడ్ తగ్గించగలం స్పీడ్ పెంచగలం సో ఒక్క సెకండ్